श्री गणेशाय नमः। ओम श्री मात्रे नमः। ओम गुरुभ्यो नमः। ओम नमो भगवते वासुदेवाय नमः। ఇప్పుడు మనం గజకేసరి యోగం గురించి తెలుసుకుందామండి। గజకేసరి యోగం అంటే గురుచంద్రుల కలయిక। గురుచంద్రుల కలయిక వలన ఈ యోగం ఏర్పడుతుంది। ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం జాతక యోగాలు చూడాలంటే జాతకం ఏ అంశాన్ని చూసినా కూడా యోగాలు చెప్పాలంటే ముందు జాతకంలో జాతకుడి యొక్క ఆయుష్ నిర్ణయించాలి। ఆయుష్ నుంచి నిర్ణయించిన తర్వాతే చంద్రమంగళ యోగం కానీ గజకేసరి యోగం కానీ బుద్ధోచయ యోగం కానీ అనేక యోగాలు మనం చూస్తాం। దాంట్లో ఒకటైనటువంటి గజకేసరి యోగం। గజం అంటే ఏనుగు బలం, కేసరి అంటే సింహం ధైర్యం, ధైర్య సాహసాలు అద్భుతంగా యోగంగా ఉండేదే గజకేసరి యోగం। ఈ యోగాల్లో గురుడు బ్రాహ్మణ జాతి చెందినవాడు, నిర్మలమైన మనస్సు కలవాడు, అద్భుతంగా రాణించేవాడు, మంచి యోగకారకుడు। ఇతనిచ్చే యోగాలు కారకత్వాలు ఏంటంటే మంచి అద్భుతమైన తెలివితేటలు, సంపద, పుత్రులు, బంగారం, అనేకమైనటువంటి విద్యలు, తండ్రి నుంచి సంప్రాప్తించే విద్య, అనేక రకాలుగా ఈ గురుడు ఇస్తాడు మనకి। చంద్రుడు నిర్మలమైన మనసు కలవాడు, అద్భుతమైన యోగకారకుడు। ఈ చంద్రుడు ఏం చేస్తాడంటే మనకి దృష్టిని కూడా ఇస్తాడు, మంచి నేత్రాలు ఇస్తాడు, చక్కటి వాక్కు ఇస్తాడు, అద్భుతమైన యోగకారకుడు చాలా ఇది స్త్రీ గ్రహం। ఈ చంద్రుడు స్త్రీ గ్రహం, నిర్మలమైన మనసు కలవాడు, మంచి కంటి చూపు ఇచ్చేవాడు, వాక్కు కూడా ఇచ్చేవాడు। అలాగే ఈ చంద్రుడి వలన మనకి యోగాలు ఏంటాయి అంటే మంచి విద్య, అభివృద్ధి, ఎక్కువగా మనం ఆకర్షణ అన్ని విధాలుగా ఈ చంద్రుడు ఇస్తాడు। ముఖ్యంగా ఈ చంద్రుడికి సొంత హౌసెస్ అంటే కర్కాటకం, కర్కాటక రకం తన ఓన్ హౌస్ అవుతుంది చంద్రుడికి। అలాగే ఉచ్చరాశి, ఆ ఉచ్చరాశి మనకి వృషభం అవుతుంది, ఉచ్చలో 3 డిగ్రీస్లో ఉంటే పరమోచ్చలో ఉంటాడు చంద్రుడికి। అలాగే గురుడు కూడా తన ఓన్ హౌస్లు ఉన్నాయండి, ఓన్ హౌస్లు అంటే ధనస్సు మీనం తన ఓన్ హౌస్లో ఉంటాయి। అలాగే మకరంలో నీచ స్థితిలో ఉంటాడు, అలాగే కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉంటాడు చంద్రుడు। కర్కాటకంలో ఓన్ హౌస్ అవడం అవుతుంది, అలాగే ఉచ్చస్థితి చంద్రుడికి వచ్చే స్థితి వృషభం 3 డిగ్రీస్, అలాగే నీచ స్థితి నీచలో ఉన్న చంద్రుడు అంటే వృచ్చికం, ఇలాగ తన ఓన్ హౌస్లో ఉండడం, ఉచ్చ నీచలు ఉండడం ఈ రాసులకి ఉంటాయి। ఈ రాసుల్లో ఉంటే వాళ్ళు విపరీతమైన రాజయోగం ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి, నీచ స్థితిలో ఉండి రిట్రగేషన్లో ఉంటే వాళ్ళు మంచి ఫలితాలు ఇస్తారు, నీచ స్థితిలో ఉంటే ఫలితాలు తక్కువ ఇస్తారు। అలాగే గజకేసరి యోగం ఉండడం వలన తీర్థయాత్రలు చేయడం, చక్కటి మంచి భవిష్యత్తు ఉండడం, భార్యాభర్తల మధ్య అనుసంధానం ఉండడం, చక్కగా వాక్ ఉండడం, కలిసి ఉండడం, ఎప్పుడు తీయగా మాట్లాడుకోవడం, చక్కని వాక్ ఉండడం, ఇద్దరు మనస్పర్ధలు లేకుండా ఉండడం, అలాగే బిజినెస్ ఫీల్డ్లో అద్భుతంగా రాణించడం, తర్వాత ఫైనాన్స్ రంగంలో గజకేసరిగా ఉన్న వాళ్ళు రాణించడం, బాగా యోగాలు ఇవ్వడానికి ఎక్కువగా వీళ్ళు వెనుక ఆడరు। ఈ ముఖ్యంగా గజకేసరి యోగం ఎలా పడుతుందంటే చంద్రాత్తు కానీ లగ్నం నుంచి కానీ కేంద్రాలలో గురుడు చంద్రుడు కలిసి ఉన్న ఆ కేంద్రాలు వీళ్ళిద్దరికీ కూడా ఉచ్చస్థానాలు కానీ తన నక్షత్రాలు కానీ అయి ఉంటే వీళ్ళు యోగిస్తారు। కేంద్రాలంటే 1, 4, 7, 10 అంటే 1, 4, 7, 10 స్థానాల్లో, అంటే లగ్నంలోనూ చతుర్థంలోనూ సప్తమంలోనూ అంటే దశమ స్థానంలో ఈ రవిబుద్ధులు కలిసి ఉంటే యోగాన్ని ఇవ్వడంలో వాళ్ళు వెనకాడరు। ఈ యోగం ఇవ్వడంలో వాళ్ళు రాజకీయ నాయకులుగా కానీ మినిస్టర్స్గా కానీ ఆ తర్వాత ఉచ్చస్థితిలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ అండ్ ఆఫీసర్స్ ఫైనాన్స్ రంగంలోనే మంచి రంగంలో ఫైనాన్స్ రంగంలో కూడా విపరీతంగా తీసుకురావడంలో వీళ్ళు వెనకాడరు। మంచి యోగాన్ని ఇస్తాడు, అద్భుతమైన పలుకుబడి ఇస్తారు, గుర్తింపు ఇస్తారు, సంఘంలో గౌరవ ప్రతిష్టలు చేయడానికి అవకాశం ఉంటుంది, అద్భుతంగా వీళ్ళు రాణిస్తారు, చక్కటి సంతానాన్ని ఇస్తారు, దీర్ఘాయుషవంతులుగా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి। గురుచంద్రులు కనుక వీళ్ళు కనుక కలిసి ఉండేది లాభస్థానంలో కానీ లేదా ఉచ్చస్థానంలో కలిసి ఉంటే రాజయోగాన్ని ఇవ్వడంలో వీళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరు। గజకేసరి యోగం ఇవ్వడంలో మంచి ఫైనాన్షియల్గా ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి, ఫైనాన్షియల్గా తర్వాత వృత్తిపరంగా లాభస్థానంగా మంచి అవకాశాలు అంటే సినీ ఫీల్డ్ వాళ్ళకి కానీ కోల్ ఫీల్డ్ వాళ్ళకి కానీ తర్వాత టీవీ రంగంలో వాళ్ళకి మినిస్టర్స్కి వృత్తిరీత్యా వ్యాపారాలు వృత్తిరీత్యా ఉన్న వాళ్ళకి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి యోగాలు మాత్రం అద్భుతంగా బ్రహ్మాండంగా పడుతుంది। సో గురుడు ఇచ్చిన యోగం చంద్రుడు ఇచ్చే యోగం అంత ఇంత కాదు, బలం ఉంటుంది। 3 డిగ్రీస్లో చంద్రుడు ఉంటాడు, 5 డిగ్రీస్లో గురుడు ఉచ్చస్థితిలో ఉంటాడు, కర్కాటకంలో గురుచంద్రుడు కలిసి ఉన్న
యోగా గజకేసర యోగం పడుతుంది. అంటే మేషరాశి నుంచి మేషలగ్నం నుంచి ఫోర్త్ హౌస్ చంద్రుడు గజ గురుడితో కలిసి ఉంటే యోగం. అలాగే కుంభరాశి వాళ్ళకి ఫోర్త్ హౌస్ వృషభ రాశి, వృషభ రాశిలో చంద్రుడు వచ్చా గురుడితో కలిసి ఉండడం, అలాగా వాళ్ళ రాశిలో వచ్చే స్థితిలో ఉండడం, అలా విపరీతమైన రాజయోగాలు ఇచ్చి అద్భుతంగా రాణిస్తారు. గురుడికి గురుడికి ధనస్సు మీనాల్లో మంచి పట్టు ఉంటుంది, అలాగే మంచి పట్టు ఉంటుంది, వచ్చే స్థితి కర్కాటకం వాడు మంచి అద్భుతం బలం చేకూరుతుంది. సో చంద్రుడికి కూడా అంతే, చంద్రుడు కూడా మన కర్కాటకంలో కానీ ధనస్సు మీనాల్లో కానీ ఉన్న వృశ్చిక రాశిలో ఉన్న యోగాన్ని పట్టి తీరతాడు. అంటే రవి బుధులతో కలిసి, రవితో కలిసి గురుడితో కలిసి చంద్రుడు ఉండాలి. సో బుధాదిత్య యోగంలో మంచి రాణింపు ఉంటుంది, డిగ్రీస్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. సో వచ్చే స్థితిలో ఉండడం మెయిన్ ఇంపార్టెంట్, కేంద్రాల్లోనూ కోణాల్లో కూడా కలిసి ఉండడం, ఆ రాశికి ఆ లగ్నాలకి వీళ్ళిద్దరు కూడా యోగకారకులే ఉంటే మరింత ఫలితాలు ఇవ్వడంలో ఏమాత్రం వెనకాడరు, అద్భుతమైన ఫలితాలు ఇచ్చి తీరతారు, ఇచ్చి తీరతారు. వాళ్ళకి సత్సంతానం యోగం ఉంటుంది, బ్రహ్మాండంగా పుత్రులు ఉంటారు, విద్య ఉంటుంది వాళ్ళకి, సంఘంలో పలుకుబడి బాగా ఉన్నతంగా రాణిస్తారు, అద్భుతమైన పదంలో వీళ్ళు ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మనం గజకేసర యోగాన్ని చెప్పుకోవచ్చు. ఈ గురుచంద్రులు భోగభాగ్యాలు ఇవ్వడంలో సందేహం లేదండి. ఇంకోటి ఏంటంటే, ఇంకొకటి ఈ రాశ్యాధిపతి కానీ లగ్నాధిపతి కానీ అష్టమ స్థానంలో కానీ వ్యయస్థానంలో కానీ ఉంటే ఈ యోగాలు ఇవ్వడంలో నిర్వీర్యం అయిపోతుంది. అంటే యోగం తక్కువగా ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో లగ్న బలం బాగుండాలి, లగ్నాధిపతి ముచ్చ స్థితిలో ఉండాలి, అంటే లగ్న బలం బాగుండాలి, లగ్నాధిపతి కూడా మంచి స్థితిలో ఉండాలి. సో ఈ విధంగా పరిశీలించిన తర్వాత మాత్రమే మనం యోగాలు చెప్తే చాలా బాగుంటుంది. వ్యయస్థానంలో కూడా ఈ అద్భుతంగా గజగజర యోగం రాణించదు, అంతా నిర్వీర్యమైపోయి ఎక్కువగా రాణించడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే లగ్నాధిపతి బాగుండాలి, లగ్నస్థానం బాగుండాలి, అలాగే వ్యయస్థానంలో కూడా ఈ ఉంటే వీళ్ళకి యోగాలు ఇవ్వకుండా నిర్వీర్యం అయిపోయి తక్కువ ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో జాగ్రత్తగా మనం లగ్న బలాన్ని లగ్నాధిపతిని పరిశీలించిన తర్వాత మాత్రమే మనం ఈ యోగాల గురించి ఆలోచించి వాళ్ళకి చెప్పాలి.